పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గీతా కార్మికులకు ఇచ్చిన 15% బ్రాందీ షాపుల రిజర్వేషన్ కోటాను ఇతర అగ్రవర్ణ కులాలకు అమ్ముకోరాదని సర్దార్ సర్వాయి పాపన్న గీతా కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు సింగం సత్యయ్యగౌడ్ సూచించారు. ప్రభుత్వం గీతా కార్మికుల అభివృద్ధి కోసం బ్రాందీ షాపుల్లో రిజర్వేషన్ ఇస్తుందని, అవి ముమ్మాటికి గీతా కార్మికులకే హక్కుగా వర్తిస్తుందన్నారు. అంతేకాని ఇతరులకు, బినామీ వ్యక్తులకు బ్రాందీ షాపుల్లో వాటాలు ఇవ్వరాదని సింగం సూచించారు. పెద్దపల్లిలో విలేకరుల సమావేశంలో సర్దార్ సర్వాయి పాపన్న సంఘం నాయకులు పాల్గొన్నారు. గీతా కార్మికుల పోరాటాల ఫలితమే బ్రాందీ షాపుల కేటాయింపులో 15% రిజర్వేషన్ సాధించామని సర్వాయి పాపన్న గీతా కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు సింగం సత్యయ్యగౌడ్ తెలిపారు. బ్రాందీ షాపుల కోసం సంఘాలుగా ఏర్పడిన వారు దరఖాస్తులు పెట్టుకుని షాపులను దక్కించుకోవాలని సూచించారు. అయితే తెచ్చుకున్న బ్రాందీ షాపుల్లో అగ్రవర్ణాలకు, బినామీలకు వాటాలు ఇవ్వరాదని తెలిపారు. కేటాయించిన బ్రాందీ షాపుల్లో గీతన్నలకే వాటాలు ఉండాలని చెప్పారు. ప్రభుత్వం ఈ మధ్యలో తీసుకున్న 15% రిజర్వేషన్ అనేది ఈ యొక్క ఆ నిర్ణయానికి మేము ప్రభుత్వానికి సవినయంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదే సమయంలో 100% రాబోయే ఎక్సైజ్ టెండర్ సమయంలో 100% గీతా కార్మికులకే ఈ యొక్క ఎలాంటి టెండర్స్ లేకుండా ఈ వైన్స్ను అప్పగించాలని చెప్పి ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా కమిటీ నుంచి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ యొక్క అవకాశాన్ని గౌడ గీత కార్మికులందరూ, మీరు గౌడులైతేనే సర్టిఫికెట్ కూడా అక్కడ అడుగుతారు. గౌడుల సర్టిఫికెట్ మీద బినామీ పేర్లతోటి వేరే వాళ్ళు పెట్టుబడిదారులు వచ్చి ఇందులో ఈ యొక్క వ్యాపారంలో భాగస్వాములు అయితే మాత్రం మా యొక్క సర్వాయి పాపన్న గౌడ సంక్షేమ సంఘం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించదు. వాళ్లను, ఆ యొక్క దుకాణాలను కూడా క్యాన్సిల్ చేయించడానికి మేము మంత్రి గారి దగ్గరికి తీసుకుపోవడం జరుగుతుంది. కాబట్టి గీతా కార్మికులు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని యువకులందరూ ఆర్థికంగా ఎదగాలని మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. సర్వాయి పాపన్న గీతా సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు. ఈరోజు నాటి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గౌరులకు 15% ఇచ్చిన రిజర్వేషన్ను మా సంఘ సభ్యులందరూ వినియోగించుకోవాలని చెప్పి కోరుతున్నాం. ఎట్టి పరిస్థితుల్లో బినామీ వాళ్ళకు అవకాశం ఇవ్వకుండా మన సొసైటీకి మన 15% ఉంది కాబట్టి 15% ఉంది, అందరూ వినియోగించుకోవాలని చెప్పి 15% రిజర్వేషన్ కల్పించినటువంటి గౌడ్స్ కేటాయించినటువంటి షాపుల మీద బినామీలు ఎవరు కూడా ఇలా కన్నేయకూడదు. కన్నేసిన ఇంతకుముందు సర్వాయి పాపన్న గౌడ సంఘం మాట్లాడిన విధంగానే ఉపేక్షించాం. దీనికి ఐక్యంగా ఉండి గౌడ సంఘం ఎక్కడికి ఉన్నా కానీ గౌడులంతా ఐక్యంగా ఉండి ఈ ఇచ్చినటువంటి అవకాశాన్ని కూడా వినియోగించుకోవాలని అందరికీ విజ్ఞప్తి చేస్తాను. ఇప్పటికైనా ఆలోచించారు గౌడ్స్ ఎక్కడున్నా కానీ మీరు వెనుకకు పోకుండా ఐక్యంగా ఉండి ఒక అడుగు ముందుకేసి నిలబడి దీన్ని సాధించుకోవాలనేటువంటి నా ఒక అభిప్రాయం. మీ అందరికీ నేను ఒక్కొక్కటే విజ్ఞప్తి చేసేది, ఐక్యంగా ఉండుర్రి, కొట్లాడుండ్రి, ఈ ఇచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకోరు అనేది. విలేకరుల సమావేశంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సంపంకి మల్లేశం గౌడ్, రాష్ట్ర ముఖ్య సలహాదారు కోల లక్ష్మణ్ గౌడ్, బందారపు చంద్రన్న గౌడ్, విష్ణువర్ధన్, మూల మల్లేశం గౌడ్, రాజేష్ గౌడ్, మురళీ గౌడ్, పడాల సతీష్ గౌడ్, జక్కం రాజు, కోట సమ్మయ్యలు పాల్గొన్నారు.